అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ పార్టీ మార్క్స్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు దాదాపు రైతు బంధువు ఎకరానా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని అమలుపరచడంలో వైఫల్యం చెందుతుంది. పాత రైతు బంధు ఇస్తూ దానికి ఏదో కొన్ని కారణాలు చూపిస్తామని సరైనది కాదని రైతు సంఘం అభిప్రాయపడతా ఉంది. ఈ మేరకు ఏదైతే ఏకకాలం 2 లక్షల రూపాయల రుణమాఫీని కూడా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని, అట్లాగే రైతాంగం పైన పాత ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటిని రద్దు చేస్తానని చెప్పేసి కూడా వాగ్దానం చేసినప్పటికీ ఆ పాత కేసులను రద్దు చేయలేదు. ఆ పోడు రైతులకు న్యాయం చేస్తాము, పోడు రైతులకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. ఆ అంశాన్ని కూడా దాదాపు తను వచ్చిన వాగ్దానాన్ని, ఇటు పోడు రైతుల వాగ్దానం, రైతులు అన్ని రకాల పంటలు కొనుగోలు చేసి వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి ఇచ్చిన వాగ్దానం అన్నింటినీ పైన ఆ వ్యవసాయ శాఖ మంత్రిని ఈ ఫిబ్రవరి నెలలో రైతు సంఘం కలవబోతా ఉంది. ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మేము అవకాశం ఇచ్చి అవకాశం లోపు తను నెరవేర్చకపోతే ఉద్యమానికి కూడా రైతు సంఘం సంసిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేస్తాము.